Yes. అమర్ పులి అంతా ఓకే, త్వరగా రండి త్వరగా. టాయ్ టటడాయ్ ముదుర్రా నువ్వు, రా వెళ్దాం రా. తొందరగా రా నీలు. ఇదిగో తాళం ఈ కార్. త్వరగా రా. ఎప్పుడంటే అన్న పిల్లని ఎత్తుకెళ్తున్నాడే, ఇంకేముందా 400 రూపాయలు వచ్చినట్టే. లెటర్ బాక్స్లో వేసి వెళ్ళిపోదాం. ఇదే స్పాటు, జాగ్రత్తగా చూడు. మామా మంచి చోటే చూసావు, కానీ మనం జాగ్రత్తగా డీల్ చేయాలా. మెల్లగా మాట్లాడరా, గురకకి డౌట్ వస్తుంది. 1 గంటకి గురక భోజనానికి పోతాడు, మనం కారులో పాపను ఎత్తుకుపోదాం అన్నావు. గురకగాడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు, మన ప్లాన్ అమలు చేద్దామా? ఏచి నోరు మీరా, ఎక్కడికి వెళ్ళాడు ఈ జుట్టోడు? వాడు అసలే గాంజా అయిపించాడు రా, ఎక్కడో కూర్చొని దమ్ము కొడుతుంటాడు. వాడిని నమ్ముకొని పెద్ద ప్లాన్ వేసావు, వర్కౌట్ అయ్యేటట్లేదు. చూద్దాం. మన ఇద్దరం ఆ పాపను ఎత్తుకెళ్ళాక లెటర్ ఇవ్వమన్నాను. నేను లోపలికి పోయి ఒకసారి గాలించరానా? నువ్వు ఒకటే నోటుకొచ్చినట్టు మాట్లాడతావు, నా చేతికి దొరకని చచ్చాడు. సరే వదిలే, టెన్షన్ పడ మాకు. వాడెవడో స్కూటర్ మీద వచ్చాడు, మన్నే చూస్తున్నాడు రా. ఏయ్ ఎవరే మీరు, ఎవరు కావాలి? ఇక్కడ నిలబడకూడదు, వెళ్ళండి. పోతున్నాం సార్. ఇంటికి ఇంకో కుక్కలాగా ఉన్నాడు, కలవడానికి వస్తున్నాడు. నాకు కూడా కారు నడపడం నేర్పుతావా? నీలు నీకు కారు నడపడం రాదా? ఆహా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇల్లు ఎక్కడరా? తెలీదు. అరే కూలింగ్ గ్లాస్. అమర్ నువ్వు పోతూ ఉండు, నాకు నచ్చిన ప్లేస్ రాగానే చెప్తా. అమర్ ఇటు పోదాం, ఈ తోటలోకి పోదాం. హాయ్ మామిడి తోట. ఏంటన్నా క్లచ్ మీద కాలేసావా? అదేం లేదురా. అన్నా కారు తోలడం రాదంటే ముందే చెప్పొచ్చుగా, నేను చూస్తే గానీ కదలట్లేదు. చే బండికి ఏమైందో తెలియట్లేదురా. బ్యానెట్ ఓపెన్ చేయన్నా, ఏమైందో చూద్దాం. అది సంగతి, పెట్రోల్ అయిపోయింది. రే పులి, డిక్కీలో క్యాన్ ఉంటుంది చూడు. సరే అన్నా. ఆ ఉంది. ఉందిగా, చుట్టుపక్కల అడిగి తెలుసుకుని పంక్ నుంచి పెట్రోల్ తెస్తావా? నీళ్ళు కాసులది. కాసులా? అదేనమ్మా డబ్బు, మనీ మనీ. పెట్రోల్ కొని పోస్తేనే బండి నడుస్తుంది. నా దగ్గర డబ్బులు లేవే. డబ్బులు లేవా? అయ్యయ్యో నీలు, మనం ఇక్కడ నుంచి ఇప్పుడు పోయేదేలా? చే
నిజంగానే డబ్బులు లేవా? డబ్బులు లేకుండా నువ్వు అసలు ఎలా వచ్చావు? పెట్రోల్కి డబ్బులు కావాలని తెలీదా నీకు? ఇప్పుడు ఎలాగా బాగా ఇరుక్కున్నాం, అందుకే వద్దని మొదటి నుంచి చెప్తున్నా. రేయ్ అంతా నీవలేరా కుక్క. నేనేం చేశాను? నీలు వల్లే ఇదంతా. ఏ నీలు, నా వల్ల కాదని చెప్పుంటే నేనైనా తీసుకొచ్చేవాణి కదా. ఆ మోహన్ చూడు, చదువుతుందంట కాన్వెంట్లో. కొంచెమన్నా బొద్దుందా నీకు? ఆంటీ ఏడుపు ఒకటి ఏడుపు మొహా. తిండి మాత్రం తెచ్చుకుంటామే, డబ్బులు లేకుండా ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎందుకలా ఏడుస్తున్నావు? నువ్వు నాకు డబ్బులు తెమ్మని చెప్పనే లేదు, చెప్ప ఉంటే తెచ్చుండేదాన్ని. నీలు అదంతే అరుస్తూనే ఉంటుంది, పట్టించుకోకు. నువ్వు ఏడవకు నీలు, నేను చూసుకుంటా. చూసుకుంటాడంట చూసుకుంటాడు, గాడిదన కొడక వకాలతో ఒకటి. అన్నా కొద్దిసేపు ఆడుకుందాం, తర్వాత ఆలోచిద్దాం. బాగా దెబ్బతింటావు చూడు. మేస్త్రి ఏమైనా అంటాడనా? రా అన్నా. అమర్ నువ్వేం దిగులు పడకు, డాడీకి ఫోన్ చేసి రమ్మందాం, మనం జాలీగా ఆడుకుందాం. రా రా తామర పూలు సూపర్ గా ఉంది కదా. లోటస్ ఫ్లవర్స్ ఎంతో అందంగా ఉన్నాయి కదా. అవును మీ పాప ప్రాణాలతో కావాలంటే 500,000 రూపాయలతో సాయంత్రం 8 గంటలకి. లక్ష్మి లక్ష్మి. ఏంటయ్య గారు? నీలు ఉందా చూడు, పైన ఆడుకుంటుంది, త్వరగా వెళ్ళి చూడు. సాయంత్రం 8. రేయ్ కుమారస్వామి. నీలు నీలు నీలమ్మ ఎక్కడ పోయింది? పాప ఎక్కడ కనపడలేదయ్యా. సరిగ్గా వెతుకో. ఎక్కడ లేదయ్యా. ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూడకుండా ఏం చేస్తున్నారా? హలో మేడంకి ఫోన్ ఇవ్వు. తల్లి ఎప్పుడు బిడ్డని చంపుకోదు, కానీ ఇక్కడ బిడ్డ తల్లిని చంపాలనుకుంటుంది, అదే నువ్వు కోరుకుంటున్నావు? నేను చస్తే అన్న నన్ను అర్థం చేసుకుంటానంటే దానికి నేను సిద్ధమే. చెప్పు, చావమంటావా? చెప్పు, ఇప్పుడే చచ్చిపోతాను, ఇప్పుడే చచ్చిపోతాను. సార్ ఎంత చిన్నదాన్ని కూడా ఏడుస్తారేంటి సార్, ఊరుకోండి సార్. వస్తున్నా. ఏం చెప్పమంటావురా, నా జీవితంలో జరిగిన సంఘటనల్ని సినిమాలు తీస్తానని చెప్పాను కదా, అదేరా ఇది. ఏంటి సార్ మీ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? మేడం మేనేజర్ లైన్లో ఉన్నా. సరే నువ్వు వెళ్ళు. ఏంటి పట్టాభి? నీలు కనపట్టలేదమ్మా. ఏంటి నువ్వు అనేది? అయ్యో ఆ గ్యారేజ్ పిల్లలు నా కూతురు నెట్టన తీసుకుపోయారా? లేదు ఇది వేరే విషయం, డైరెక్ట్గా చెప్పి తొందరగా వచ్చేయండి. నువ్వే టోపీ వేసుకుని ఆ పిల్లని ఎత్తుకెళ్ళావు కదా, నేను నా కళ్ళతో చూసి నా కొడుకు చూశాడంట. చూశాడు ఎక్కడ రావుతాం? అది బాక్స్ లేసన్నా. పిల్ల ఇంటోరేగా ఉండేది, నేను ఎత్తుకొచ్చేస్తాలే. 5 లక్షలు అంటే గంజాయి కేసు కండి, ఇంకోసారి నమ్మొద్దు. ఏమైంది నా కూతురికి? అయ్యో వెంటనే వెళ్ళి డబ్బు ఏర్పాటు చేయి. పెద్ద అమౌంట్ రేణు. ఏంటయ్యా పెద్ద అమౌంట్?
పెళ్లి రెడీ చెయ్యి. ఒక సినిమాలో ఫ్రీగా నటించాలనుకుంటాను. నాకు నా కూతురు కావాలి. రెడీ చేద్దాం కానీ ముందు జాగ్రత్తగా. ముందు జాగ్రత్త ఏం? ముందు జాగ్రత్త, ఇంత పెద్ద ఇంట్లో ఇంతమంది దండగ జనం ఉండి ఏం ప్రయోజనం? నాకు ఆ పక్క షెడ్ లో ఉన్న కుర్రాళ్ళ మీద అనుమానం అమ్మా. కోకి అనుకున్న తాళాలు తీసుకుని కారు కూడా ఎత్తుపోయారమ్మా. పోలీసులు చెప్పడం మంచిదమ్మా. వద్దు, ఏమొద్దు, వాళ్ళు నా కూతురు ఏమైనా చేస్తారు. పట్టాభి, నువ్వు వెళ్ళి డబ్బు ఏర్పాటు చేయి. డబ్బులు ఏర్పాటు చేద్దాం, అదేం పెద్ద ప్రశ్న కాదు. ముందు మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేస్తేనే అప్పుడు. మాటలతోనే టైం వేస్ట్ చేస్తున్నారే, పోయేదో ఒకటి చేసి నా కూతురు తీసుకురండి. నా కూతురు తీసుకురండి. హలో కమిషనర్ ఆఫీసా, నేను ఫిల్మ్ స్టార్ రేణు గారి సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం సార్, కమిషనర్ గారితో మాట్లాడాలి. కిడ్నాపింగ్ సార్, రేణు గారి కూతుర్ని. తల్లి కనక దుర్గమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి చేర్చు. నేను తడి బట్టలతో వచ్చి 108 అంగ ప్రదక్షిణలు చేస్తానమ్మా. అయ్యో,